హాయ్ అండి, వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం ది బెస్ట్ న్యాచురల్ షాంపూ, అదేనండి, కుంకుడుకాయలతో తలస్నానం ఒక చిన్న చిట్కాతో చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ రోజుల్లో చుండ్రు సమస్య పెద్దవాళ్ళకే కాదండి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా ఉంది. జుట్టు రాలడం, ఇంకా పేల సమస్య, ఇలాంటి చాలా సమస్యలకి కుంకుడుకాయలు చాలా బాగా పనిచేస్తాయి. ఒక తలస్నానానికి మాత్రమే కాదండి, కుంకుడుకాయలని ఇంకా ఏ విధంగా యూజ్ చేస్తారో కూడా చూద్దాము. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు కుంకుడుకాయలని పగలగొట్టే టైం కానీ ఫెసిలిటీ కానీ లేకపోతే డైరెక్ట్గా ఇలా నీళ్ళల్లో ఉడికించుకోవచ్చు. కానీ కుదిరితే కుంకుడుకాయలని పగలగొట్టుకుని వాడుకోవడమే మంచిదండి. నేనైతే ఇలా కింద ఒక క్లాత్ ఉంచేసి రోట్లో కొట్టేస్తానండి. ఈ కుంకుడుకాయ గింజ లోపల ఉన్న పప్పులో మంచి మెడికల్ వాల్యూస్ ఉన్నాయండి, యాంటీ ఫంగల్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా పగలగొట్టుకొని, మీకు కుదిరితే పగలగొట్టుకొని వాడుకోవడమే మంచిది. మా ఇంట్లో నేను కానీ మా వారు కానీ కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తామండి. ఇక మా పాప 8 ఇయర్స్ అండి, తనకు కూడా డాండ్రఫ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇంకా తనకు కూడా కుంకుడుకాయలతో పోయడమే స్టార్ట్ చేశాను. కుంకుడుకాయలు అన్నీ కొట్టేశాక దీంట్లో నీళ్లు పోసి ఒక 5 నిమిషాలు నానబెట్టి తర్వాత క్లీన్ చేసేసుకున్నామంటే చేదేమీ ఉండదండి. ఇలా అన్నీ పగలగొట్టిన తర్వాత దీంట్లో సరిపడని వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కుంకుడుకాయలు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా రసాన్ని పిండుకోవాలి. రసాన్ని పిండేటప్పుడు ఈ విధంగా చేయి అడ్డం పెట్టుకొని పిప్పి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సరిపడని వాటర్ మళ్ళీ పోసి మళ్ళీ రసాన్ని పిండుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు చేసి రసం అంతా పూర్తిగా పిండేసుకోవాలి. మిగిలిన ఈ పిప్పిని పడేయాల్సిన పని లేదండి, చక్కగా ఒలురుద్దుకుంటే బాడీ స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఈ విధంగా తీసుకున్న కుంకుడు రసంలో నుంచి ఇంకా ఏమైనా పిప్పి ఏమైనా ఉంటే తీసేసుకోండి, ఎందుకంటే మనం తలస్నానం చేసినప్పుడు తల్లో ఉండిపోయి చిక్కులు వచ్చేస్తాయి. ఇలా అంతా తీసిన తర్వాత కొంచెం రసంని తలకి బాగా పట్టించి 5 నుంచి 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత ముందు హెయిర్ని వాటర్తో వాష్ చేసుకోవాలండి, జుట్టు మురికి అంతా పోతుంది. ఇప్పుడు కుంకుడు రసంతో రుద్దుకుంటే చాలా ఈజీగా నేను నురగొచ్చేస్తుందండి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు. ఈ విధంగా ముందే ఒక 10 నిమిషాలు తలను నానబెట్టుకోవడం వల్ల కుంకుడుకాయలతో తలస్నానం చాలా ఈజీ అవుతుందండి. ఒక్క తలస్నానానికే కాదండి, ఈ కుంకుడుకాయలని చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. ఇది ఒక మంచి హ్యాండ్ వాష్గా యూజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు అందరూ శానిటైజర్స్ కొంటున్నారు కదా, చక్కగా రోజు పొద్దున్నే ఒక 4 కుంకుడుకాయలను ఉడకబెట్టి రసం తీసి ఒక బాటిల్లో పేసి పెట్టుకున్నారంటే చక్కగా రోజంతా హ్యాండ్ వాష్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇదివరకు రోజుల్లో అయితే పట్టుబట్టల్ని ఈ కుంకుడు రసంతోనే ఉతికేవారు. నేనైతే ఈ డ్రై క్లీనింగ్ ఓన్లీ అనే డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటిని ఈ కుంకుడు రసంతోనే ఉతుకుతానండి. అలాగే గోల్డ్ ఐటమ్స్ని ఈ కుంకుడు రసంలో 10-15 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత ఈ విధంగా టూత్బ్రష్తో ఇలా క్లీన్ చేసుకున్నామంటే చక్కగా మెరుస్తూ వస్తాయి. చూడండి ఎంత క్లీన్గా వచ్చాయో. అలాగే ఈ కుంకుడు రసంలో కొంచెం నిమ్మరసం కూడా పిండి మనం ఫ్లోర్ క్లీనింగ్గా కూడా యూజ్ చేయొచ్చు అండి. ఇంటికి మాప్ వేసుకోవచ్చు, కిచెన్ క్యాబినెట్స్, డైనింగ్ టేబుల్ గ్లాస్ టాప్స్ ఇవన్నీ చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ కుంకుడు రసంతో గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి, చక్కగా ఈ జుడ్డంతా చక్కగా పోతుంది. చూసారు కదా కుంకుడుకాయల వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఎప్పుడు కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, కాబట్టి మీరు కూడా కుంకుడుకాయలని వాడడానికి ట్రై చేయండి. అయితే ఈ కుంకుడుకాయలని కొనేటప్పుడు కొంచెం క్వాలిటీని చెక్ చేసుకొని మంచి క్వాలిటీ ఉన్న కాయల్ని కొనుక్కోండి. ఇక ఎన్ని కుంకుడుకాయలు అవసరం అవుతాయి అనే విషయానికి వస్తే, జెంట్స్కి అయితే ఆయిలీ హెయిర్కి 8-9 కాయలు అయితే సరిపోతుందండి. షోల్డర్ వరకు హెయిర్ ఉన్న వాళ్ళకైతే 20-25 కాయలు అయితే సరిపోతాయి. కొంచెం లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి 30-35 కాయలు అయితే సరిపోతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందనుకుంటున్నాను. మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా విన్సీ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయడం కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.